ఎన్టీఆర్ జిల్లా నందిగామ మున్సిపల్ చైర్మన్ వరలక్ష్మి మరోసారి కన్నీరు పెట్టుకున్నారు. మున్సిపల్ కమిషనర్ జయరామ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ పశువుల డాక్టర్ పశువులాగే ప్రవర్తిస్తున్నాడని ఘాటుగా విమర్శించారు. తన అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని కమిషనర్ జయరామ్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తన ప్రమేయం లేకుండా అత్యవసర సమావేశం పెట్టి 5 అంశాలతో తీర్మానం చేశారన్నారు. వాటన్నింటినీ తాము పరిశీలించి ఆమోదిస్తామని చెప్పినా పట్టించుకోలేదన్నారు. అందుకని ఆ గొడ్ల డాక్టర్ గొడ్లలాగా వ్యవహరిస్తున్నాడు మనల్ని. మీ పార్టీ కౌన్సిలర్లు అందరూ మిమ్మల్ని వచ్చి అడుగుతున్నారు కదమ్మా, దేని గురించి అడుగుతున్నారు? ఇవాళ పెట్టేటప్పుడు పెట్టేటప్పుడు అసలు సంతకం పెట్టేటప్పుడు ఎందుకు అడగలేదు? కౌన్సిల్ మీటింగ్ వెళ్ళనండి, నన్ను అవమానించినప్పుడు ఎట్లా వెళ్తాను నేను సమావేశానికి? మా అధ్యక్షుడు కాదు కదా, మీ అధ్యక్షుడు కాదు, ఎవరన్నా అవమానించారు? అవమానం కమిషనర్, కమిషనర్ అవమానించాడు నన్ను. పార్టీ నాయకుడిలాగా వ్యవహరిస్తున్నాడు. అటెండర్ కూడా మొన్న పాట వినకుండా అటెండర్ కూడా వినకుండా చేశాడు ఈ రూమ్ లో.